ప్రకాశం జిల్లా దరిసి మండలం బొట్లపాలెం గ్రామంలో మౌనిక అనే మహిళపై అదే గ్రామానికి చెందినటువంటి బ్రహ్మారెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులతో కలిసి పాశవికంగా దాడి చేసినటువంటి ఘటన దరిసి అంతా కూడా కలకలం రేపింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బ్రహ్మారెడ్డి కుమార్తెను ఈ మౌనిక యొక్క అన్న ప్రేమ వివాహం చేసుకున్నాడో ఆ ప్రేమ వివాహం చేసుకోవడంపై అతను కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వాళ్ళ కుటుంబంపై వాళ్ళ ఇంటిపై దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇటువంటి దాడి చేశారు. అప్పటికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా కులాంతర వివాహాల నేపథ్యంలోనే ఇటువంటి దాడులు జరిగాయి. అయితే ఈ మహిళ, ఈ దళిత మహిళ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆర్టీవీతో షేర్ చేసుకోవడానికి మనతో ఉంది. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు రాత్రి? నైట్ 12:30కి వాటర్ పట్టుకోవటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రహ్మారెడ్డి అతని భార్య పుల్లమ్మ ఇద్దరు కారము కత్తులు తీసుకొని వచ్చారు. కళ్ళల్లో కారం కొట్టేసి కత్తులతోటి దాడి చేశారు. ఎవరెవరు ఉన్నారమ్మా ఆ సమయంలో ఆ ట్యాప్ దగ్గర? ఆ ట్యాప్ దగ్గర ఎవరు లేరు, నేను, మా అమ్మ వాళ్ళిద్దరు, గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి అతని భార్య పుల్లమ్మ. ఇంకా అమ్మని కొడుతున్నారు, నన్ను పట్టుకొని ఏమో కొడుతుంది పుల్లమ్మ అని అమ్మ, బ్రహ్మారెడ్డి అమ్మను కొడుతున్నాడు. అమ్మ తప్పించుకొని వెళ్ళిపోయింది. తర్వాత అతను ఆమె ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. ఇక్కడ గొంతు మీద కాలేసి తొక్కటం నలపటం చేశారు. ఇక్కడ కూర్చొని కత్తి పెట్టి కట్ చేయబోయాడు. నేను తీసేసాను, చేతి అయ్యింది కొంచెం. తర్వాత తప్పించుకోవడం ప్రయత్నించగానే కారం ఎక్కువ కొట్టేసి ఇంకా తప్పించుకోలేకపోయాను. అలాగే ఈడ్చుకుంటూ, జుట్టు పట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎవరు చుట్టుపక్కల వాళ్ళు రావడం లేదు? సుమారు ఆ టైం ఎంత టైం అయింది? 12:30 దాటింది. 12:30 ఇంకా ఈడ్చుకుంటూ పోతా డ్రెస్ చింపేసి ఇంకా లోపల ఉన్న దుస్తుల మీదే ఈడ్చుకుపోతా ట్రాక్టర్కి ఒకటి ఇనుప రాడ్ ఉంటుంది, ఆ రాడ్ తోటి ఇక్కడ హెడ్ మీద కొట్టారు. తర్వాత ఇక్కడ కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా కొడతానే ఈడ్చుకుంటా అలాగే బట్టలు లేకుండా ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి వరకు పంచలోకి తీసుకెళ్లారు. కొట్టుకుంటానే తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసి ఇలా వెనక్కి పెట్టేసి చేతులు కాళ్ళు ఒకటే తాడుతో కట్టి ఆ తాడిని మళ్ళీ ఇలా కుదిక్కేశారు. వేసేసి గొడ్డలు తీసుకొని ఇక్కడ కొట్టాడు ఈ గడ్డం కాడ. తర్వాత పెట్రోల్ పోసాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడానికి పెడతా నా కూతురు ఆడుందో చెప్పు అని చెప్పి భయపిస్తా తేపుకోసారి అగ్గిపుల్ల గీస్తా భయపిస్తా అడుగుతా ఉన్నాడు. రేపు సాయంత్రం కల్లా నా కూతురు రావాలి, ఇంతకుముందు మా మీద కేసు పెట్టారు కదా, ఆ కేసు కొట్టేయాలి అని చెప్పి విత్డ్రా చేసుకోమన్నారు ఆ కేసుని. ఆ కేసు తీసేయాలి, మా నా కూతురు నా ఇంటికి రావాలి అని చెప్పి భయపిస్తా అగ్గిపల్ల ఇస్తా అలా భయపించి కొట్టి చాలా ఇనుప రాడ్లు అవి ఉంటాయి కదా ప్రైవేట్ ప్లేసులలో దీనికి ఆడబెట్టాలి ఎడబెట్టాలి అన్నట్టు మాట్లాడాడు. చాలా బూతులు వాడాడు. ఆ సమయంలో ట్యాప్ దగ్గర నుంచి కూడా మీ ఇంటి వరకు తీసుకెళ్లారా లేకపోతే వాళ్ళ ఇంటికి ఈడ్చుకెళ్లారా? ట్యాప్ మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి వరకు ఈడ్చుకెళ్లారు. మా ఇంటి దగ్గరికే వాళ్ళు వ్యక్తులు రావడం ఎవరు రాలేదు. ఎంత అరిచినా జనాలు అనేది బయటకు రాప మంచి అందరు నిద్రపోయే టైం కదా, ఎవరు రాలేదు. పోలీసులకు సమాచారం ఎవరు ఇచ్చారు? అమ్మ తప్పించుకుంది కదా, అమ్మ వెళ్ళి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని 100కి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చేటానికి నా ఒంటి మీద బట్టలు లేవు. సార్ వాళ్ళే షర్ట్ వేసి నన్ను జీబులో ఎక్కించుకొని వేసేసారు. తీసుకొచ్చి అదే అంటే వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది, కనిపించడం లేదు కొంచెం అనేది అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది. జీబు ఎక్కియడము, నాకు షర్ట్ వేయడము, తీసుకురావడం అర్థమవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్లు ఏమన్నారు? ట్రీట్మెంట్ చేశారు, ఏమన్నారు, ఎలా ఉంది? సూచరింగ్ వేసిన తర్వాత నాకు కళ్ళు తిరగటం, తల తిరగటం, వాంతింగ్ అలా అవుతుంది. అవుతుండేలా సిటీ స్కాన్ రాశారు ఒంగోలు రిమ్స్కి. రిమ్స్కి వెళ్ళి సిటీ స్కాన్ తీయించుకొని ఎక్స్రేలు తీయించుకొని వచ్చాను. ఇప్పుడు ఏంటి డాక్టర్లు చెప్పారు? బాగానే ఉందన్నారు? పర్లేదు, బాగానే ఉంది, పెయిన్స్ తగ్గుతాయి. పోలీసులు ఏమని మీకు ధైర్యం చెప్పారు? అసలు ఏంటి ఎస్పీ మేడం, నేనున్నాను అని మటుకు గట్టి భరోసానే ఇస్తున్నారు. కానీ వాళ్ళు మటుకు బయటకు వచ్చారంటే వదలరు, అది మటుకు కన్ఫామ్గా చెప్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు జైలు ఏం కొత్త కాదు, నేను లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటకే వస్తాను,
బయటికి వచ్చినా మిమ్మల్ని చంపేసా చంపేసేదే మీ ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పు పెడతాను మిమ్మల్ని చంపేస్తాను అని ఖచ్చితంగా చెబుతున్నాడు నేనైతే బయటికి వస్తా నాకేం ఇది కొత్త ఏం కాదు అని చెప్తున్నాను ఇంత ఇంత సంఘటన జరిగింది కదా పెళ్లి చేసుకుని మీ అన్న వెళ్ళిపోయారు ఇప్పటికైనా అసలు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మీతో మాట్లాడడం కానీ ఏమైనా చేయడం కానీ లేదు మాతో ఏం కాంటాక్ట్లో లేరు సిక్స్ మంత్స్ అవుతుంది వాళ్ళు పెళ్ళి అయ్యి కూడా సిక్స్ మంత్స్ నుంచి కాంటాక్ట్లో లేరు ఎందుకు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎందుకు వాళ్ళంతా పగ పెంచుకోవడం వేరే ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయి వేరే కారణాలు ఏం లేవు వాళ్ళ కూతురు ఇలా మా తమ్ముడిని చేసుకుందని వాళ్ళ కూతురు లేనప్పుడు ఇంకా ఆ కక్ష అనేది చూపిస్తున్నారు అంటే వాళ్ళ కూతురుతో సమానమైన మీరు కూడా వాళ్ళ కూతురుతోటే సమానం అదే వయసులో ఉన్నారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా నివస్త్రం చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి దాష్టికానికి ఎందుకు గురయ్యారంటారు ఏం చెప్పలేదా అసలు ఆ రోజు కానీ ఇంకా ఏమన్నా అడగటం కానీ మిమ్మల్ని అడగటం అంటే ఇంకా అదే అడిగింది కూతుర్ని మా అమ్మాయి మా ఇంటికి రావాలి లేదంటే నువ్వు మీ అమ్మకు ఉండవు చంపేయడం అయితే ఖచ్చితం అది మటుకు ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు జైలుకి వెళ్ళినా వస్తారు వచ్చినా వదలనని చెప్పేశారు మరి మీరు ఎస్పీ మేడంతో ఏమన్నారు ఇట్లా అన్నారు మేడం ఈ విధంగా జరిగిందని చెప్పారు మేడం వాళ్ళైతే బయటికి రారు నేను చూసుకుంటాను అమ్మ అని కూడా చెప్పారు మీరు ఏం కోరుకుంటున్నారు నాకు లోకల్ పోలీస్ స్టేషన్ మీద కూడా నమ్మకం లేదని చెప్పాను చెప్తే నేను ఎందుకు లోకల్ పోలీస్ స్టేషన్ మీద అంత నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి అంటే దీనికన్నా ముందు ఒక కేసు కౌంటర్ కేసు పెట్టాము ఫస్ట్ టైం 40 మంది ఇంటికి వచ్చి మార్చిలో జరిగింది ఆ మార్చిలో 40 మంది ఇంటికి వచ్చి కొట్టినప్పుడు కేసు పెడితే వాళ్ళు ఆయన కౌంటర్ కేసు కింద ఒకటి తీసుకున్నాడు వాళ్ళు పెట్టింది అందుకని నాకు నమ్మకం లేదు లోకల్ పోలీస్ స్టేషన్ మీద అందుకు మేడం చెప్పాను మేడం నాకైతే ఇక్కడ నమ్మకం లేదు మా ఊర్లో వాళ్ళ మీద కూడా నమ్మకం లేదు అని అంటే నేనున్నానమ్మా నేను చూసుకుంటాను నీకు సపోర్ట్గా నేను ఉన్నానని చెప్పారు కానీ వాళ్ళు బయటకు వచ్చారంటే మటుకు మేమే పురుగుల మందు తాగి చచ్చిపోతాం వాళ్ళు చంపే కాడికి మేము చచ్చిపోవడం తేడా ఏం లేదు వాళ్ళ చేతిలో చచ్చిపోవడం అంటే మేము చచ్చిపోవడం కరెక్ట్ ఇది వాళ్ళైతే బయటకు రాకూడదు ఇది మొత్తం మీద చూసినట్లయితే బాధిత మహిళ వేడుకుంటుంది వాళ్ళైతే బయటకు రాకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటుంది ఏదైతే బయటకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు వాళ్ళు బయటకు రావడం అంటూ జరిగితే మేమే పురుగు మందు సాగి చనిపోతాం వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడటం కన్నా మా చావు మేమే తెచ్చుకుంటామనే బాధ వ్యక్తం చేస్తామని ప్రస్తుతం ఆర్టీవీ తరఫున మేము కూడా కోరుకుంటాం ఆ బాధిత మహిళకి రక్షణ కల్పించాలి పోలీసులు ఎప్పటికైనా సరే అని చెప్పేసి కోరుకున్నాడు అనే పరిస్థితి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా బొట్లపాలెం గ్రామం నుంచి